అందర్ని చూస్తావా లేక ప్రత్యేకంగా ఎవరైనా కావాలా? ఆ చెప్పు ఎవరు కావాలి? నక్షత్ర. ఓహో నక్షత్ర కావాలా? ఈ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళు అని లేకుండా అందరికీ నక్షత్రే. ఆ లోపల కస్టమర్ తో బిజీగా ఉంది. అందాక కూర్చోండి కూర్చోండి. సూపర్ కమల, ఈ కంపెనీకి ఎన్నో సార్లు వచ్చాను, ఎంతో మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను, కానీ ఈ నక్షత్ర లాంటి బ్యూటీని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏం గురు, నక్షత్ర కోసం వెయిటింగా? ఏం ఎంకరేజ్మెంటు, ఏం కోఆపరేషను, అసలు దాన్ని కన్న అమ్మా బాబు ఎవరో గాని వాళ్ళ కాళ్ళ మీద పడిపోవాలంటో పొగట్టు లాపి పేమెంట్ ఇచ్చాడు. బెస్ట్ ఆఫ్ లక్ అంకుల్. క్షమించండి, మన పెళ్ళైన ఇన్నేళ్లలో ఏనాడు మీకు అబద్ధం చెప్పలేదు. మొదటిసారి మన బిడ్డ కోసం చెప్పాను, అది కూడా మిమ్మల్ని మోసం చేయాలని కాదండి, దాని ఆశ తీర్చడం కోసం. అందుకే తప్పని తెలిసినా కూడా నీ మాట జవదాటాను, నాది తప్పే. ఈ ఒక్క తప్పు క్షమించండి. ఈ మాపన్మురాలు చేసిన ఈ ఒక్క తప్పు క్షమించండి. ఈ జన్మలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయనని నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అమ్మాయి అమ్మాయి, నక్షత్ర నక్షత్ర, ఎట్టెళ్ళిందబ్బా నక్షత్ర? అమ్మో, కిటికీ తలుపులు తెరుచున్నాయి. అమ్మగారు, నక్షత్ర పారిపోయింది. ఏమైంది? నక్షత్ర కిటికీలోంచి దూకి పారిపోయిందమ్మా. పారిపోయిందా? రూమ్ అంతా వెతిక మొత్తం వెతికానమ్మా. రంగా నక్షత్ర పారిపోయిందిరా. అవునరా, ఈ విషయం మినిస్టర్ గారికి తెలిస్తే మరి ముక్కలు ముక్కలు చేసేస్తాడు. ఎక్కడున్నా దాన్ని వెతికి పట్టుకురండి. రే, కుదరకపోతే వేసేయండి. అలాగే మేడం. వెళ్ళండి.
హెల్ప్ మీ సార్. ఏమైంది? కూర్చోండి. ముందు వాటర్ తాగండి. సైలెంట్ నీకే మంచిది కాదు కూడదు అని కెలికావనుకో నీకే ప్రమాదం ఏంటి సరి దారుణం ఆడపిల్ల పోలీస్ స్టేషన్ వచ్చి నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని అడిగితే మీరు చెప్పే సమాధానం ఇదా చూడు నిజంగా మేము నిరస్తులందరినీ అరెస్ట్ చేయడం మొదలు పెడితే స్టేట్ సగం ఖాళీ అయిపోద్ది జైళ్ళన్నీ ఫుల్ అవుతాయి 10% మిగులుద్ది అయినా ఈ గొడవలని నాకెందుకమ్మా నువ్వేమైనా కేసు పెట్టాలనుకుంటే పెట్టు విచారిస్తాం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు వాళ్ళని నువ్వే కాదు నువ్వు నేను కలిసినా ఏమీ చేయలేం అందుకే వచ్చిందారనే వెళ్ళు వెళ్ళవమ్మా